హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా బొమ్మ ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్గా చేసుకునే రసం, టమాటో రసం, వేడివేడి అన్నంలోకి చల్లగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో రసానికి కావాల్సిన పదార్థాలు, టమాటో ముక్కలు, నేను ఒక 3 టమాటోలు కట్ చేసుకున్నాను, వెల్లుల్లి, కరివేపాకు, మిరపకాయలు, పసుపు, ఉప్పు 1 స్పూన్ పడుతుంది, దొడ్డుప్పు తీసుకోండి, చారుకి చాలా బాగుంటుంది, మిరియాల పొడి 1½ స్పూను, ధనియాల పొడి 1½ స్పూన్ తీసుకోవాలి, కొత్తిమీర తగినంత. ఇప్పుడు ఒక కుక్కర్ కానీ ఏదైనా ఒక బాండి కానీ పెట్టుకొని అందులో టమాటో ముక్కలు వేసి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్లో అయినా పెట్టి విజిల్స్ తీసుకోవచ్చు, ఇలా అయినా పర్లేదు. నేను టమాటో ముక్కలు వేసి కొన్ని 1 కప్పు వాటర్ పోసి 1-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసాను, వాటర్ కూడా పోసాను, ఇప్పుడు మూత పెడుతున్నాను. విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని, విజిల్ చల్లారాక చల్లార్చుకొని, ఇలా ఉంటుందండి విజిల్ చల్లారాక చల్లార్చుకొని మనం మిక్సీలో వేసి అది పేస్ట్ రసంలా తయారు చేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసాను, చల్లారాక గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చారులాగా రసంలాగా ప్రిపేర్ చేసుకోవాలి, లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, లూజ్గా ఉండాలి. చూడండి, జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే చారు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే పోపు దినుసులు యూజ్ చేద్దాం మనం. ముందుగా ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాక అది అలా చిటపటం అంటుంది కదా, ఆవాలు ఎప్పుడు అట్లా చిటపట అనాలి పోపులో. తర్వాత జీలకర్ర వేసాను, అది కూడా చిటపటం అన్నాక ముందుగా తీసుకున్న 1-2 మిరపకాయలు కట్ చేసుకున్నాను, కరివేపాకు, వెల్లుల్లి దంచిపెట్టింది కొంచెం, అన్నీ వేసేసి దొరగా ఫ్రై చేసుకోవాలి. పోపు అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి. అది నేను చెప్పేది ఒక టిప్ అంతే. పోపు మాడితే చారు టేస్ట్ పోతుంది. దేనికైనా సరే పోపు అనేది కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అలా కలుపుతూ ఉండండి చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని, అలా దొరగా వేగేంత వరకు కలుపుకొని తర్వాత మనం దీనిలో పసుపు యాడ్ చేసుకుందాం. 1½ స్పూన్ పసుపు యాడ్ చేశాను నేను. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని టమాటో రసం మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టుకొని మిక్సీ చేసుకున్న టమాటో రసాన్ని ఇందులో యాడ్ చేయాలి. మీకు చారు కొంచెం తిక్కగా కావాలంటే ఇలానే వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం పల్చగా కావాలి అంటే ఇందులో మనం ఇంకొక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కొంచెం మరిగిపోతే ఇంకా కొంచెం తిక్కగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత మిరియాల పొడి, మిరియాల పొడి అవైలబుల్లో లేకుంటే పోపులో కొన్ని మిరియాలు వేసేసుకోండి. ధనియాల పొడి కానీ మిరియాల పొడి వేసుకుంటే చారు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఈ టమాటో చారు, టమాటో రసం తింటే అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకున్నాం కదా, తర్వాత కొన్ని వాటర్ పోసేసుకోండి. కొంచెం ఇంకా మసులు నా కొద్దీ చారు అనేది థిక్నెస్ పెరుగుతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకొని మూత పెట్టేసుకొని మరిగేదాకా ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మరుగుతున్నాక స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఈ టమాటో రసం ప్రిపేర్ చేసుకొని మనకి రోజు తినొచ్చు. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం.
మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో కొత్తిమీర ఒకటే యూస్ చేయలేదు. ఇప్పుడు మనం గార్నిషింగ్కి కొత్తిమీర యూస్ చేసుకుందాం. చారులో కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతే ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది కాబట్టి కొత్తిమీర వేస్తున్నాను. తగినంత కొత్తిమీర వేసుకోవచ్చు, ఇష్టమైనంత కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంతే అండి టమాటో రసం, టమాటో చారు. వేడివేడి అన్నంలోకి ఇలా తిని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ బాగాలేనప్పుడు కానీ, చల్లగా ఉన్నప్పుడు కానీ ఇలా తిని ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బొమ్మ ఛానల్.